జగన్ ఎన్నికల శంఖారావం అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉండడంతో పాదయాత్ర ముగింపు సభలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం పాదయాత్రలో చివరి జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఈ సభ నుంచే ఎన్నికల నగారా ముగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. పాదయాత్ర విరామ సమయంలో ఇటీవల సీనియర్ నేతలతో చర్చలు జరిపిన జగన్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జగన్ పాదయాత్ర వచ్చే నెల 8-9 తేదీల్లో పూర్తి కానుంది. సంక్రాంతి పండగకు ముందే పాదయాత్రకు ముగింపు పలకాలని నిర్ణయించారు. ఇచ్చాపురంలో జరిగే భారీ బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పనున్నారు. ప్రధానంగా రైతు రుణ మాఫీ, పెట్టుబడి పథకం, నిరుద్యోగ భృతి, వివిధ కులాలకు కార్పొరేషన్ల వంటి వాటిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. జగన్ గత 7 నవంబర్ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు 7 పైగా ఆయన జనంలో ఉన్నారు. వివిధ వర్గాల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులు, మూతబడిన వివిధ కర్మాగారాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఎక్కడికెక్కడ వీటిపై స్థానిక ప్రజలకు అక్కడ జరిగే సభల్లో హామీలు ఇస్తూ వస్తున్నారు. అయితే వీటన్నింటినీ మేనిఫెస్టోలో ఉంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. ఇచ్చాపురం బహిరంగ సభలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అలాగే అధికార తెలుగుదేశం పార్టీ తమపై చేస్తున్న విమర్శలకు కూడా జగన్ ఈ సభ ద్వారానే చెక్ పెట్టనున్నారు. ప్రధానంగా బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందన్న వాదనను ఆయన తిప్పుకొట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే దిగుతుందన్న విస్పష్టమైన ప్రకటన జగన్ చేయనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల వంటి వాటిని అమలు చేయడంలో విఫలమైన బీజేపీని కూడా జగన్ ఈ సభలో టార్గెట్ చేయనున్నారు. అలాగే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని, దానితో అంటగాకుతున్న చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా జగన్ అస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. మొత్తం మీద పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే ఈ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు.